పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండం 19వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 3వ వచనాన్ని మనము ధ్యానించినప్పుడు, నిబంధన మందసంలో ఉన్న పలకలు అవి ఊరకే రాలేదు. భక్తుడైనటువంటి మోషే కొండ మీదకి ప్రార్థన చేయటానికి ప్రభువే రమ్మన్నాడు. 3వ వచనం చదువుదా. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసినదేమనగా. ఆమేన్. ఈ రాత్రి వేళ మన అంశ భాగం ఏంటంటే నిబంధన పలకలు అనేది ఊరికే రాలేదు. ఈ నిబంధన పలకలు ఎవరి కొరకు? దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఈ నిబంధన పలకలు ఇవ్వాలని దేవుడు సంకల్పించి, దేవాది దేవుడే మోషను ఆ సీనాయి అరణ్యం మీదకి వచ్చిన తర్వాత మోషే దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళాడని వాక్యంలో చెప్తూ ఉంది. దేవుడు రమ్మన్నాడు, దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతన్ని పిలిచి యాకోబు కుటుంబకులందరితో ముచ్చటించి, అనగా దేవాది దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలుకు ఏం చెప్పాలంటే గడచిన దినాల్లో వారిని దేవుడు ఎలాగా కాపాడుకుంటూ వచ్చాడో అనేది ఒకసారి గుర్తు చేయమంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళ కూడా గడచిన దినాల్లో మనల్ని దేవుడు ఏ విధంగా పోషించుకుంటూ వచ్చాడు అంటే, మన గతం, మన దీనస్థితి, మనం ప్రభు యొద్దకు వచ్చిన మొదటి దినాల్లో మనం దేవుని ఎడల ఎంత ప్రేమ కలిగిన వారమై ఉన్నామో, దేవుని మందిరం అంటే ఎంత ఆసక్తి కలిగిన వారం ఉన్నామో, అప్పుడు మనం ఆసక్తిని బట్టి దేవుడు ఎంత త్వరగా మనల్ని కాపాడాడో ఆ సత్యాలను కూడా మనం గుర్తించవలసింది. ఈ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితును, మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మను ఎట్లా చేర్చుకుంటునో మీరు చూచితిరి. దేవుడు అంటాడు 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల దేవునికి మహిమ కలుగునుగాక. నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల దేవుడు ఇవ్వబోతున్న నిబంధనలో ఆ ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మీరు, దేవుడు అంటున్నాడు, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒబేదేదేమి ఇంటిలో దేవుని మందస్సు ఉన్నది. మందస్సములో చిగురించిన అహోరోను చేతికర్ర ఉంది, మన్నగల బంగార పాత్ర ఉంది, 3వదిగా నిబంధన పలకలు ఉన్నాయి. దేవాది దేవుడు చెప్తున్నాడు నిబంధన పలకల యొక్క ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ ఆ రోజు మోషే ద్వారా ప్రజలతో మాట్లాడిన దేవుడు నీతో నాతో సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 5వ వచనంలో మనం చేయవలసిన పని ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు 5వ వచనం మరొకసారి, కాగా శ్రద్ధగా విని. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో, ఆమేన్, నిబంధన
అనుసరించి నడుచుకున్నట్లయితే ప్రభునందు దేవుని బిడ్డలారా ఒక నిబంధన దైవ నిబంధన అవసరమైంది. సమస్త దేశ జనులలో ఈ భారతదేశాల్లో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న జనులలో దేవుడు అంటున్నాడు నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. ఆరో వచనం సమస్త భూమియు నాదే కదా దేవుడు అంటాడు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పును. నీవు ఇస్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడైన మోషే కొండ మీదకి రమ్మన్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిబంధనను అనుసరించాలని, ఆ నిబంధనను అనుసరించి నడిచినట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిలో దేవునికి స్వకీయ సాంపాద్యమైన జనముగా ఉంటారని, పరిశుద్ధమైన జనముగా ఉంటారని చెప్పమంటున్నాడు. అయితే ఆ విషయాన్ని తీసుకుని మరలా దేవాది దేవు మోషే కిందకు దిగి వచ్చాడు. కిందకు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏడు వచనం మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ మాటలు ఏంటంటే దేవుని ఆజ్ఞలు, యెహోవా వారికి ఆజ్ఞాపించిన మాటలు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఈ రాత్రి వేళ కూడా దేవుడు దేవుని ప్రేరేపణ బట్టి ఏదైతే చెప్పమంటున్నాడో అదే మాటలు ఓ దైవజండుగా నేను ప్రకటించటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మీకును కూడా ఒక మంచి అవకాశం ఇచ్చాడు. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను ఒకసారి గుర్తుపెట్టుకున్నాం. అప్పుడు వాళ్ళు దానికి సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు? అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతా చేసేదామని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు మనతో మాట్లాడిన తర్వాత నీవు నేను కూడా జవాబు చెప్పాలి. దేవుడు ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పాలి. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనం కూడా ప్రభువా నువ్వు నాతో ఈ రాత్రి వేళ ఇలాగా మాట్లాడావు నాయనా, అందును బట్టి నీకు కృతజ్ఞతలని దేవునికి చెప్పే పరిస్థితులకు రావాలి. ఆమేన్. అని చూసారా, ఒకసారేమో దేవుడు మోషేని ఆ సీనాయ అరణ్యంలో వాడిని పెట్టేసి దేవుని ఎద్దకు వెక్కెళ్ళాడు. అక్కడ కొంతసేపు ముచ్చటించాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మోషే మాట్లాడుకున్నారు. దేవుడు తన బిడ్డల యాడల ఉన్న ఉద్దేశాన్ని, తన బిడ్డల యాడల ఉన్న దేవుని సంకల్పాన్ని, తన స్వకీయ జనం యాడల ఉన్న ప్రేమను దేవుడు మోషేకు చెప్పాడు. ఇదయ్యా నా ప్రజల యాడల నాకున్న ఉద్దేశం ఇది, నువ్వు వెళ్ళి ఆ మాటలు చెప్పమన్నాడు. మధ్యవర్తిగా ఉన్నాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు కూడా ఒక వ్యక్తి మధ్యవర్తి కావాలి. దేవునికి విశ్వాసులకు ఓ సేవకుడు మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉన్నాడు. ఒకవేళ చాలామంది అంటారు కదా, సేవకుడితో నాకేం అవసరం, మందిరంతో నాకేం అవసరం, ఒకవేళ నా ఇంట్లో నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటానంటే అది వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితి. ఒకవేళ మన సేవకుని మాటలే వినాలా, టీవీలో ఎవరెవరో మాటలో కొత్త కొత్త ఉపదేశాలు వస్తున్నాయి కదా అని కొత్త కొత్త రకమైనటువంటి ఉపదేశాలు విని మన ఆత్మీయ జీవితాలను పాడు చేసుకుంటాం. దేవుడు నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా అయిపోవాలి. 15వ వచనాన్ని మోషే ప్రజలను పరిశుద్ధపరిచాడు. 16వ వచనంలో దేవుడు అక్కడికి రావటానికి 3వ నాడు అని ఉంటుంది. 16వ వచనం 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వని కలుగగా పాలెములోని ప్రజలందరూ ఉనికిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా ప్రభునందు దేవుని బిడ్డలారా 18వ వచనంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను.
దాని ధూమము కొలిమి ధూము వలె లేచెను, పర్వతం అంతకంతకు కంపించెను, ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు తన కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చెను. 20వచనం, యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా, బాగా గమనించండి, 20వచనం, యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరమునకు దిగి వచ్చాను. ఆమేన్. దేవుడు దిగి వచ్చే దేవుడుగా ఉన్నాడు. అంటే సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు తన బిడ్డల విషయమై దిగి వచ్చే దేవుడుగా ఉన్నాడు. అనగా తను తాను తగ్గించుకునే దేవుడుగా ఉన్నాడు. దేవునికే తగ్గింపు జీవుతున్నట్లయితే ఈరోజు వాక్యం వినటానికి తగ్గింపు నీకు కావాలి. వాక్యం వినటానికి సమయం లేదు అనేటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. ఇదిగో ఆ దేవాది దేవుడు తగ్గించుకుంటే ఒక మనిషిగా నువ్వు తగ్గించుకోవా? ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిల్లగా మోషే ఎక్కిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యుద్ధకు హద్దు మీరి వచ్చేవారిలో నశింపకుండానట్లు దిగు వారి ఖండితంగా ఆజ్ఞాపించము. ఈ 19వ అధ్యాయంలో కొన్ని షరతులు పెట్టాడు. 20వ అధ్యాయంలో మనము ఈ రాత్రి వేళ ధ్యానిస్తున్నటువంటి ఆ పలకలను దేవుడు సాక్షాత్తుగా దేవుడే 20వ అధ్యాయంలో ఇచ్చినట్టుగా చూస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమాకాండ 20వ అధ్యాయం మొదటి వచనం నుండి 17వ వచనం వరకు మనం చదివితే దేవుడు ఇవ్వవలసినటువంటి ఆ నిబంధన పలకలను బట్టి ఇచ్చాడు. ఒకవేళ ఏదో 20వ అధ్యాయం చెప్పేసి ముగించవచ్చు, కానీ దేవుడు రమ్మన్నాడు, మాట్లాడుకునే విధానం, మళ్ళీ కిందకి రావటం, ఆ విషయాలు ఆజ్ఞలు ఉన్నాయి. ఇదంతా ఇంత చరిత్ర ఉంది. అయితే నిబంధన పలకల్లో ఎన్ని ఉన్నాయంటే 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, ఈ మనిషిని దేవుణ్ణి సాక్షాత్తుగా నువ్వు ఏకరీతిగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు అప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని చూస్తాం. చాలామంది అంటారు కదా, నాకు మనుషులతో ఏం పని, నేను దేవునితో పని అని అనుకుంటారు. దేవుడు అంటాడు, కనబడుతున్న మనిషితో ప్రేమించలేని నీవు కనబడి నిన్నేమి ప్రేమిస్తావంటాడు. నిజంగా నీ కంటికి కనబడుతున్న మనిషి నువ్వు ప్రేమిస్తున్నావా? మాట వింటున్నావా? చెప్పిన మాట వింటున్నావా? ఒకసారి గమనించు, కనబడుతున్న మనిషి మాట వినకోకుండా నేనేదో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, వెళ్తున్నాను. బాగా గమనించండి, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞలు ఇవ్వటానికి ముందుగా దేవుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టాడు, గుర్తు చేశారు వాళ్ళకి. 19వ అధ్యాయము 4వ వచనంలో చాలా అద్భుతమైన విషయం ఇది, మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారి రాత్రి వేళ బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు అది చేయలేదు ఇది చేయలేదు అనుకునే ముందుగా దేవుడు గడచిన దినాల్లో మనల్ని ఎలా కాపాడాడు. 19వ అధ్యాయం 4వ వచనం, నేను ఆమేన్. అంటే వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉండగా వాళ్ళకి ఎలాంటి తెగులు వచ్చినాయో, వాళ్ళు ఎలాగా చేశారు, గద్ద రెక్కల మీద మూసి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, మనందరం చూస్తూ ఉన్నాం చాలా మందిని. గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకొచ్చాను, నేను చేశాను మిమ్మల్ని. ఐగుప్తులకి ఎలాంటి తెగులు వచ్చినాయో మీకు తెలుసు. అయితే ఇప్పటి నుంచి నేను ఏం చేయాలంటే, మీరు నా మాట శ్రద్ధగా విన్నట్లయితే నా నిబంధన అనుసరించి, ఆమేన్, ఆ మందస్సులో ఉన్న నిబంధన పలకలను ఎందుకు ఇచ్చాడంటే, అవేదో లోపల భద్రం పెట్టుకుని ఉండడానికి కాదు, కానీ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడంటే, ఏదో తల పక్కన పెట్టి పడుకోవటానికి కళ్ళు రావని, లేకపోతే తల కింద పెట్టి పడుకుంటా, అందుకోసం కాదు, కానీ ఇచ్చింది ఆ మాటలో, ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ మాటలు చదివి ఆ మాటల ప్రకారం నడుచుకుంటానికే దేవుడు నిబంధన మనసు ఇచ్చాడు. కృత నిబంధన, పాత నిబంధన.
పాత నిబంధన ఇస్రాయిల్ మొదట సంఘం, నూతన నిబంధన ఇస్రాయిల్ మనందరమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ రాత్రి వేళ నిబంధన మందస్సములో ఉన్న మూడు భాగాలు ధ్యానించాం ఇంతవరకు కొన్ని వారాలు నుంచి క్రమంగా. ఏం ధ్యానించాం? నిబంధన మందస్సం ఉండటం వలన బట్టి ఒబేదెదోమును ఆశీర్వదించాడని విన్నాం. ఆ మందస్సంలో మన్నగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, శాసనము గల పలకలు విన్నాం. అయితే మందస్సం కంప్లీట్ అవ్వాలి. ఈ మందస్సము పైన ఒక మంచి కిరూబులాగా ఉన్నారు. కిరూబులు అంటే ఒక దేవదూతలాగా ఉన్నారు. ఒబేదెదోమును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మన ఇల్లు కూడా ఒక ఒబేదెదోములాగా ఉండాలని, ఆ ఒబేదెదోము ఇంటిని ఆశీర్వదించాడన్న సత్యాన్ని, ఆ పరిస్థితిని దావీదు రాజుగారు విన్నట్లుగా, ఈరోజు మన గ్రామ అధికారులు మనం యేసు ప్రభువు కలిగి ఉన్నాం, అందుకని మనం దీవించబడుతున్నామన్న సత్యాన్ని, అంటే మనం ఆశీర్వదించబడుతున్నామన్న సత్యాన్ని, అంటే అంత స్థితికి మనం ఎదగాలని దేవుడు ఆశీర్విస్తూ ఉన్నాడు. ఈ మాటలను దేవుడు మనందరి ఆశీర్వాదం కనుకై దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడా, నీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ శ్రేష్ఠ నామాన్ని బట్టి స్తుతించి గణపరుస్తున్నా. చెప్పబడిన ప్రతి మాటలు నీ బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింపు చేసి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. యేసయ్య నామడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నంబర్ 7396621024, 9948343401, 7396620241, 9948343201. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.